పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను కాసేపట్లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. పునరావాసంపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారన్న కమిటీ నవయుగ పనులు చేపట్టాక కాంక్రీట్ పనుల్లో వేగం పుంజుకుందని వెల్లడించింది. రోజుకు 48,000 క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందంటూ నివేదిక ఇచ్చింది. లక్ష్యానికి అనుగుణంగా పోలవరం పనులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డ మసూద్ కమిటీ కాంక్రీట్ పనుల్లో నాణ్యతతో కూడిన పనులు జరిగాయని అభిప్రాయపడింది. పోలవరం నిర్వాసితుల పునరావాసంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తోన్న క్రమంలో మసూద్ కమిటీ నివేదిక కీలకంగా మారింది. మరి కాసేపట్లో మసూద్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. శివ, రవి, ఈరోజు పోలవరంకు సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ అందించిన ఒక నివేదికని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలు మొత్తం కూడా ఈరోజు మసూద్ కమిటీ ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మొత్తం కూడా ఈరోజు శాసనసభలో మంత్రి దేవినేని ఉమ ప్రవేశపెట్టనున్నారు. అయితే గత కొంతకాలం నుంచి పోలవరం నిర్వాసితులకు అందించినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. అదే మసూద్ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో మొత్తం కూడా ఏదైతే పోలవరంలో నష్టపరిహారం కింద వచ్చినటువంటి పునరావాసితులు తీసినటువంటి నష్టపరిహారం విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అదేవిధంగా పోలవరంలో ఇప్పటికే నవయుగ కంపెనీ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ మరింత వేగవంతం అయింది. ఇప్పటికే 48,000 క్యూబిక్ల మీటర్ల పని కూడా అయినట్లు కూడా తేలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ నెల మార్చిలో 100,000 క్యూబిక్ మీటర్ల వర్క్ పనిచేయడానికి కూడా నవయుగ కంకణం చుట్టుకున్నట్లు దానికి సంబంధించిన మొత్తం కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికలు మొత్తం కూడా పొందపరిచారు. దీన్నే ఈ రోజు శాసనసభలో కూడా ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శివ.